ఈ నెల 27వ తేదీ కల్లా సచివాలయంలోని కొంతమంది ఉద్యోగులను వెలగపూడికి తరలిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తర్వాత మిగతా వాళ్ళు వస్తారని అన్నారు. సౌకర్యాలు లేవని ఉద్యోగులు చెప్పడం సరికాదన్నారు సీఎం. రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తరలింపుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు బాబు. 27కు ఎన్నైతే అని ముందుగానే చెప్తాం, వాళ్ళందరూ వస్తారు. అక్కడి నుంచి ఒక నాలుగు నెలలు అటువంటి బిల్డింగ్స్ అయితే అవన్నీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. దానిపైన ఒకటి డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఆక్యుపెన్సీ చేసే పని చూస్తుంది. ఇది కాకుండా ఇంకా ఇక్కడ ఇంటి మీద ఏవైతేనా చూస్తే ఇవన్నీ కూడా కొంతవరకు 27 పోతుంది. కొంత ఒక వారం 10 రోజులు అట్లా అయితే 27కి వచ్చే వాళ్ళు ఎవరు రావాలని ముందు చెప్తాం. 27 నుంచి ఒక పద్ధతి ప్రకారం ఎవరు వస్తారో అవన్నీ నోటిఫై చేసుకుంటూ వస్తాం. దీనికి అప్రోచ్ నోట్స్ అన్ని కూడా ఏమేం కావాలో అవన్నీ కూడా రెక్టిఫై చేయమన్నాను. మరోవైపు ఉద్యోగుల తరలింపుపై ఉన్నతాధికారులు రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడం వల్లే గందరగోళం నెలకొందంటున్నారు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు. తరలి వెళ్లడానికి అభ్యంతరాలు లేవంటూనే తమ గురించి ఆలోచించాలంటున్నారు. 27 నుంచి సాంకేతికంగా అమరావతి నుంచే పాలన మొదలవుతుందని ప్రభుత్వం చెబుతోందని ఆ విషయంలో కూడా స్పష్టత కావాలంటున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు. మేము గత 2 నెలల నుంచి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు గారిని మంత్రి గారు గారు కానీ మేము కోరుకున్నది ఒకటి, మీరు ఒక రోడ్ మ్యాప్ అనేది స్పష్టంగా ఇస్తే ఉద్యోగుల్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా వస్తే అసలు అవుతుందా బిల్డింగ్ రాదా అనేది మీరు కూడా ఒక స్పష్టత ఇస్తే కానీ బాగుంటుంది. అదే కాకుండా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్ మనం బైఫర్కేషన్ ముందల ఏదైతే ఉందో సిఆర్బి సెంట్రల్ రికార్డ్ బ్రాంచ్లో ఆ రికార్డు కూడా మనం బైఫర్కేట్ చేసుకోవాలి. అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని కొన్ని రికార్డు తెలంగాణ ప్రాంతంలో ఆగిపోయింది, అది తెచ్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ రికార్డు మీద వీటన్నిటి మీద ఏ విధంగా మనం తీసుకెళ్లాలనేది కూడా మీరు ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి ఇవ్వటం చవటం జరిగింది. దాంట్లో అధికారులు విఫలమయ్యారు, అందువల్లే ఎంప్లాయీస్లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే సీఎం గారు గత 15 రోజుల నాడు ఒకరోజు శనివారం ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు 27 నుంచి జూన్ 27 నుంచి అక్కడే పరిపాలన కొనసాగుతుందని. అదేవిధంగా మొన్న నవనిర్మాణ దీక్ష రోజు కూడా మాతోటి స్పష్టంగా ఆ రోజు డిస్కషన్ కూడా చేయడం జరిగింది. నేను ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులను స్పష్టంగా కోరుకుంటున్నాం. దాంట్లో నిన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీగా మీరు గౌరవమైన స్థానంలో ఉన్నారు, ఉద్యోగుల్ని దయచేసి మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు, ఎవరో 2000 మందిలో 10 మంది 20 మంది చేసిన కామెంట్ని మీరు తీసుకొని మీ ఉద్యోగ సంఘాల నాయకులుగా జేఏసీ అటు అశోక్ బాబు గారు కానీ అటు బొప్పరాజు వెంకటేశ్వరు కానీ ఇటు కోఆర్డినేషన్ చైర్మన్ గారు నేను కానీ మాట్లాడితే అది మీరు తప్పుగా తీసుకొని మాతోటి మాట్లాడండి. అంతేగాని ఎవరో చెట్టు కింద 10 రకాలుగా మాట్లాడతారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఉద్యోగాలు తీసేస్తారు, మీరు కొత్త వాళ్ళని నింపుకుంటా ఉంటే ఇది మేము బాండెడ్ లేబర్ చేయట్లా, మేము కూడా గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నాం. మీరు కూడా దయచేసి ప్రభుత్వంతో మేము మాట్లాడుతున్నాం, సీఎం గారు మాకు సానుకూలంగా ఉన్నారు, మేము కూడా సీఎం గారికి సానుకూలంగా మా విషయాలన్నీ చెబుతున్నాం. కాకపోతే ఇక్కడ అధికారుల లోపం వల్ల కొంత ఇన్స్ట్రక్షన్స్ రాకపోవటం వల్ల అనేది కొంచెం మాకు కూడా ఇబ్బంది కలిగించింది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ప్రతిపక్ష నేతను చూడలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అభ్యంతరకర వ్యాఖ్యలు సమర్థించుకోవడానికి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు బాబు.
ఒక్కడే కాదు అంతమరు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన తీరు ఏంటి సంబోధన ఏంటి వాళ్ళ ఎమ్మెల్యేల ప్రవర్తన ఏంటి ఇంకొక ఎమ్మెల్యే ఎక్కడో పాడేరు ఉండే ఎమ్మెల్యే మాట్లాడడం ఏంటి ముఖ్యమంత్రిని ముక్కముక్కలు అరికేస్తామని ఏంటివన్నీ అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఎలాంటి నాగరికత ఆ పార్టీలో ఉంది ఆ పార్టీలో ఉండే నాయకులు ఎలాంటి వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఏ విధంగా తయారవుతున్నారు అంటే రాజకీయ ముసుగులు రౌడీలు తయారు చేస్తారా మీరు రాజకీయ ముసుగులు నేరస్తులు తయారు చేస్తారా మీరు అంటే ప్రభుత్వాన్ని ఈ విధంగా అయితే బలహీనం చేయగలుగుతారా మీరు ఇది కాదు ప్రొసీజరే కాదు ఎప్పుడు కూడా మీరు చూస్తే గంగిరెడ్డి ఎలాంటి వ్యక్తి రెడ్ శాండ్ రోడ్ ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడారా ఎందుకు మాట్లాడలేదు అంటే అక్కడ మీ ప్రమేయం ఉంది ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఏ నేరాలు జరిగినా వీళ్ళ ప్రోత్సాహం వీళ్ళ సహకారం ఉంది ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రినే బ్లాక్మెయిల్ చేస్తే ఇష్ట ప్రకారం మాట్లాడితే మిగిలిన వాళ్ళల్లో వీళ్ళు పెద్ద హీరోస్ అవుతారని ఆలోచనకు వచ్చారు కానీ అందరూ భయపడిపోతారు కదా ఇప్పుడు నన్ను వాళ్ళు తిట్టారనుకో వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ మంత్రులు తిట్టారనుకో ఇంకా రెచ్చిపోయారనుకోండి ఏంటి ఇక్కడ రాజకీయ ముసుగు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు టీడీపీ ఆఫీస్ నుంచి లైవ్ చూద్దాం పరిస్థితి రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఒక అగమ్య గోచర స్థితి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర ప్రజలకు ఒక మేలైన పరిపాలన ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఆలోచన చేసేటువంటిది అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక సంకల్ప దీక్షను చేపట్టారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఆనందోత్సాహాలు అయితే మరొకవైపు ఈ రాష్ట్రంలో కష్టాల కడలిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి అభివృద్ధి దశ దిశ నిర్దేశాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన చేస్తూ జూన్ 2వ తారీఖున నవనిర్మాణ దీక్ష అనేటువంటి దాన్ని మొదలుపెట్టడం జరిగింది నవనిర్మాణ దీక్ష అంటే ఇదేదో ఎవరి సొంత కార్యక్రమం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టే విధంగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఒక రాజధానిని సమకూరుస్తూ 13 జిల్లాల సమగ్ర అభివృద్ధిని కాంక్షించే విధంగా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడానికి ఒక సంకల్ప దీక్షను తీసుకున్నటువంటి రోజు వారం రోజుల పాటు జరిగేటువంటి ఆ కార్యక్రమం ఒకవైపు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించడానికి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టు విభజన జ్యుడిషియల్ ఆఫీసర్ల కేటాయింపుపై ఆందోళన బాట పట్టారు తెలంగాణ న్యాయవాదులు కోర్టుల ముందు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు తెలంగాణ లాయర్ల ఆందోళన కొనసాగుతుంది పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ లాయర్ల ఆందోళనకు సంబంధించి వివరాలు ఏంటి ఏమంటున్నారు లాయర్స్ తెలంగాణ న్యాయవాదులు మరోసారి ఆందోళన బాట పట్టారు ఇవాళ హైకోర్టు మినహా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో ఈ ఆందోళన కొనసాగుతుంది కోర్టుల్లో తమ విధులను బహిష్కరించి వాళ్ళందరూ కూడా
బయట ఉండి ప్రధానంగా హైకోర్టు విభజన జరగాలి హైకోర్టు విభజిస్తే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం కాదు అలాగే ఈ జడ్జిల కేటాయింపు అన్నది ఇది అప్రజాస్వామికమంటూ వాళ్ళందరూ కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాం హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు మీ ఈ ఆందోళన వల్ల మీ సమస్యలు పరిష్కారం అవుతాయంటారా డెమోక్రసీలో ఫస్ట్ విజ్ఞప్తి పిటిషన్ తర్వాత ఆందోళన మేము ఆల్రెడీ సీజే గారిని కలిసినాం సీజే గారి దృష్టికి తీసుకురాకపోయినాం అలాగే గవర్నర్ గారిని కూడా కలిసినాం గవర్నర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళినాం కాబట్టి నెక్స్ట్ మా సమస్య ఇంకా పరిష్కారం కావాలి కాబట్టి ఆందోళన ఉద్యమం చేపట్టినాం తప్పకుండా ఆందోళనతోనే తెలంగాణ సాధించుకున్నాం తప్పకుండా ఈ ఆందోళనతోనే తప్పకుండా యొక్క మా రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తులు మా రాష్ట్రంలో ఉంచుకుంటాం ఆంధ్రప్రదేశ్ చెందిన న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలని చేస్తాం తప్పకుండా మా యొక్క డిమాండ్స్ నెరవేరుతాయని మేము అనుకుంటున్నాం ఎన్ని రోజులు ఈ కార్యాచరణ కొనసాగుతుంది ఈ కార్యాచరణ మాది మేము ఏదైతే ఆంధ్ర న్యాయమూర్తులు విడ్డ్రా లిస్ట్ ఆప్షన్ లిస్ట్ను విడ్డ్రా చేయాలనుకోమని ఇస్తున్నామో వాళ్ళు విడ్డ్రా టోటల్గా విడ్డ్రా చేసుకునేంత వరకు వాళ్ళు ఆంధ్రాకు వెళ్ళేంత వరకు ఇది కంటిన్యూ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర జడ్జెస్ను తెలంగాణలో ఇక్కడ మేము జడ్జి నడపడానికి వీల్లేదు ఆ వాళ్ళు ఎప్పుడైతే విడ్డ్రా చేసుకుంటారో అప్పటి వరకు మేము ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం ఏం చెప్తారు ముఖ్యంగా తెలంగాణ న్యాయవాదులు ఒకటి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలి ముఖ్యంగా ఈరోజు ఒక కుట్రకు తెరలేపిన మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు ముఖ్యంగా వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆప్షన్ పేరిట మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయమూర్తులను ఇక్కడ నియామకాలు చేసి తెలంగాణ న్యాయవాదులకు న్యాయమూర్తులకు ఒక విధమైన ద్రోహం తలపెట్ట చూస్తున్నారు మరి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని తెలిసి చేసింది కేంద్ర ప్రభుత్వ కనసన్నగాలు జరుగుతుంది ఈ యొక్క కుట్ర ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు తెలంగాణ న్యాయవాదులము గత 2 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం మాకు ప్రత్యేక హైకోర్టు కావాలని మా ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రధానమంత్రి గారికి కేంద్ర చీఫ్ జస్టిస్ గారు కూడా ప్రత్యేక హైకోర్టు కావాలని మా ముఖ్యమంత్రి గారు విన్నవించినా కూడా చెవిటోని వల్ల శంకు ఊదినట్లే ఉంది మా యొక్క ఆరణ్య రోదన మరి ఎవరు చెప్పుకోవాలి మేము ఈ దేశ పౌరులం కాదా ఈ దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం కాదా మన అన్ని రాష్ట్రాలకు ఉన్న సౌకర్యాలు మాకు ఎందుకు కల్పించలేరు ఆ రోజు ఒక్క నిమిషం ఇవాళ అన్ని జిల్లా కోర్టులు అన్ని బహిష్కరించాయి మరి హైకోర్టు ఎందుకు విధులు నిర్వహిస్తాం హైకోర్టులో అది ఉమ్మడి హైకోర్టు తర్వాత కాన్స్టిట్యూషనల్ కోర్టు దానిలో కూడా బైకాట్ నెక్స్ట్ ఫేజ్లో అంటే నెక్స్ట్ మండే నుంచి నిర్వహితంగా హైకోర్టు కూడా బైకాట్లో పార్టిసిపేట్ వల్ల ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తోంది హైకోర్టు మాత్రం యథావిధిగా విధులు కొనసాగిస్తోంది కింది కోర్టులు మాత్రం ఈ ఆందోళన వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండవంటుంది ఒకటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఈ యొక్క న్యాయాధికారుల విభజన ఏదైతుందో అది లోవర్ కోర్టు లోవర్ జ్యుడిషియల్కి సంబంధించింది హైకోర్టుకు సంబంధించింది కాదు అంటే హైకోర్టులో ఇట్లా డివిజన్ చేసి హైకోర్టులో ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ కలెక్ట్ చేస్తే తప్పకుండా హైకోర్టులో ఫస్ట్ ఉద్యమం చేసేవాళ్ళం తర్వాత ఇప్పుడు లోవర్ కోర్ట్స్లో ఉన్న న్యాయమూర్తులను డివిజన్ చేసి ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్టెప్ కాబట్టి ఫస్ట్ స్టెప్లో లోయర్ కోర్టు నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినాం తప్పకుండా రాబోయే రోజులలో హైకోర్టు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తుంది ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్తాం ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ మొత్తానికి ఆందోళన మొదటి రోజు ఆందోళన అయితే కొనసాగుతోంది సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది మరి ముందు ముందు ఏ రకమైనటువంటి ఆందోళన ఈ లాయర్లు కొనసాగిస్తారన్నది మనం చూడాల్సి ఉంది అవుట్ స్టూడియో రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శర్మ రాజమండ్రి వాసుల్ని భయపెడుతున్న బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు వీళ్ళంతా దాడులు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు దీంతో ఇటీవల ఒంటరిగా తిరగాలంటేనే హడలిపోతున్నారు రాజమండ్రి మహిళలు సవాల్గా తీసుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ ఆట కట్టించారు ఈ 11 మంది కూడా ఆటో డ్రైవర్స్ ఈ చల్లా భరత్ అనే అతని ఆటోలు ఇటుకలు తర్వాత ఈ కట్టెలు కూడా ముందుగానే పెట్టుకొని ఈ ధనాల రమేష్ వెళ్ళి అతన్ని సుబ్రహ్మణ్య మైదానంలో మాట్లాడుకున్న తర్వాత అతన్ని వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది ప్రకాష్ నగర్లో ఉన్న ఆటో స్టాండ్ దగ్గర ఈ ధనాల రమేష్ వాళ్ళకు దొరకడం జరిగింది ఈ దర్యాప్తులో అడిషనల్ ఎస్పీ శ్రీ రెడ్డి గంగాధర్ అదేవిధంగా సెంట్రల్ జోన్ డిఎస్పీ శ్రీ కులశేఖర్ వీళ్ళందరూ కూడా చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని మర్డర్ కేసుని డిటెక్ట్ చేశారు వాళ్ళ టీం సహాయంతో అంతేకాకుండా అందరు ఆల్ విజయవాడలో ఘరానా మోసం బయటపడింది మంత్రి ఇంటి పేరు తన ఇంటి పేరు ఒకటేనన్న విషయాన్ని అవకాశంగా తీసుకున్నాడు ఘనుడు నిరుద్యోగుల నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు నొక్కేశాడు
పత్తిపాటి పుల్లారావు బంధువునని చెప్పుకుని సతీష్ అనే వ్యక్తి నిరుద్యోగ యువకులను నిలువునా ముంచేశాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అందుకు లంచంగా డబ్బులు వసూలు చేశాడు. మంత్రి బంధువుని నమ్మిన నిరుద్యోగులు ఆ డబ్బునివ్వగా అప్పటి నుంచి సతీష్ పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు కాదు, 60 పాముల్ని చంపారు. ఇంకా ఎన్నున్నాయో తెలియదు. ఇవి మామూలు పాములు కాదు, అత్యంత విషపూరితమైన రక్తపించురలు. ఈ భయానక ఘటన వరంగల్లో జరిగింది. జిల్లాలోని సీతారాంపురం గ్రామంలోని ఓర్పు లచ్చుల ఇంట్లో నుంచి వందల కొద్ది పాములు వస్తున్నాయి, చంపే కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ 60 పాములను చంపారు. తల్లి పాము కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని వేట సాగిస్తున్నారు. రెండు పాము పిల్లలు బయటికి వెళ్ళినాయి. వెళ్ళినాక వీటిని రెండు చంపినాక అటనే వెళ్ళినాయి. 60 చంపినాక తల్లి పాము లోపలనే ఉన్నది. దాన్ని కూడా చంపుతానని తిరుగుతాను, అందులో దొరుకుతలేదు, లోపల ఉన్నది. అది పానభయం. అది ఎంత చేసినా దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాను. 27వ తేదీ కల్లా సచివాలయంలోని కొంతమంది ఉద్యోగులను వెలుగుపూడికి తరలిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తర్వాత మిగతా వాళ్లు వస్తారని అన్నారు. అమరావతికి ఉద్యోగుల తరలింపు అంశంపై ఉద్యోగుల స్పందనను మా ప్రతినిధి అల్లూరి రమేష్ అందిస్తారు. రమేష్, ఉద్యోగులు తమకు రోడ్ మ్యాప్ లేదని చెబుతున్నారు. 27వ తేదీ కల్లా కొంతమంది ఉద్యోగులను తరలిస్తామని సీఎం అంటున్నారు, పర్యవేక్షణ కూడా జరుగుతుంది. ఏంటి, ఉద్యోగుల దగ్గర ఎందుకు అంత గందరగోళం నెలకొంది? రంగణాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ఏదైతే అమరావతి నుంచి పాలన అని చెబుతుందో దానిపై ఒక భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తా ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు అక్కడ సరైనటువంటి వస్తువులు లేవు, అక్కడికి వచ్చి ఇప్పుడు పరిస్థితి పనిచేసే పరిస్థితులు లేవని పదే పదే చెప్తా ఉన్నారు. ఒకవైపు తాము తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ కూడా వారు అంతర్గతంగా తమ యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. సీఎస్ను కలిసి కూడా వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి ఆ పరిస్థితి, సీఎం దృష్టికి కూడా ఈ అంశాలను వాళ్ళు పదే పదే తీసుకెళ్లడం ద్వారా 27వ తేదీకి పూర్తి స్థాయిలో తరలింపు సాధ్యం కాదు అనే తమ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కూడా కొంత వారి విన్నపానికి అనుగుణంగానే వ్యాఖ్యలు చేశారు. 27వ తేదీ సాధ్యమైనంత వరకు మాత్రమే తరలిస్తాము, తర్వాత రోజుల్లో మిగిలిన వారిని తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు చెబుతున్నటువంటి వ్యాఖ్యలపై తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇటువైపు ప్రభుత్వంలో, మరోవైపు ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చెట్ల కిందైనా కూర్చొని పనిచేస్తామని చెబుతున్న ఉద్యోగులు తరలి వచ్చే విషయంలో అనేక కొర్రీలు పైకి తీసుకురావడం, అనేక అంశాలను లేవనెత్తడంపై తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. దీనికి వాళ్ళు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనెక్టివిటీ లేదని ఒకసారి, అక్కడ హెచ్ఆర్ఏ సమస్య తలెత్తుతుందని మరోసారి, ఇళ్ల అద్దెలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ భరించలేనటువంటి పరిస్థితి ఉందని ఇంకోసారి ఇలా ఒక్కోసారి ఒక్కో అంశాన్ని లేవనెత్తుతూ అక్కడికి తరలి వచ్చేందుకు తమకున్నటువంటి అభ్యంతరాలను ఉద్యోగులు ఏకరువు పెడతా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా వర్షాల కారణంగా కొంత పని కూడా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి, కన్స్ట్రక్షన్ పూర్తయినప్పటికీ కూడా పనిచేసేందుకు అనువైనటువంటి వాతావరణాన్ని 27వ తేదీ పూర్తిగా కల్పించలేమనే అభిప్రాయం కూడా కొంత ప్రభుత్వంలో వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఓవైపు ఉద్యోగులు చెబుతున్నటువంటి ఫీడ్బ్యాక్, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు, మరోవైపు స్థానికంగా అక్కడ వెలగపూడిలో ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించుకున్న తర్వాత ప్రభుత్వం దశల వారీగా అంటే 27వ తేదీ సాధ్యమైనంత మందిని తీసుకొస్తాం, తర్వాత రోజుల వ్యవధిలో మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తద్వారా ఏదైతే 27వ తేదీ నుంచి అమరావతి నుంచి పాలన ఉంటుందని ప్రభుత్వం నిన్నటి వరకు చెబుతూ వచ్చిందో దానికి భిన్నంగా ఈ రోజు ముఖ్యమంత్రి ప్రకటన ఉందని మనం చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న పరిస్థితులతో పాటు ఉద్యోగ సంఘాల యొక్క ఒత్తిడి, ఉద్యోగ సంఘాలు చెబుతున్నటువంటి అభ్యంతరాలు కూడా దీనికి ఒక కారణమని మనం చెప్పొచ్చు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఉద్యోగ సంఘాలు చెబుతున్నటువంటి అభ్యంతరాలపై ప్రజల నుంచి, ప్రభుత్వంలోని వివిధ వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై బ్రీఫ్ చేసేందుకు, దీనిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు 3 గంటలకు ఎన్జీఓ నేతలు విజయవాడలో తమ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. తమకున్న అభ్యంతరాలు ఏంటి అనే విషయాన్ని మరోసారి వాళ్ళు ప్రజల ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చక్రి, విజయవాడ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన మినీ థియేటర్ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ప్రయాణికుల సౌకర్యం కోసం బస్టాండ్ కాంప్లెక్స్ లో నిర్మించిన మల్టీప్లెక్స్ లో 2 స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్రీన్ కు 128 సీట్ల కెపాసిటీ ఉంది. రోజుకు 5 ఆటలు ప్రదర్శించాలా ప్లాన్ చేశారు నిర్వాహకులు.
अमरावती निर्माण कोसम केंद्र प्रभुत्वं पूर्तिगा सहकरिस्तुंदन्नारु मंत्री प्रकाश जावडेकर राजधानी निर्माण अनुमतुल कोसम अटवी चट्टानी सैतं पक्कन पेट्टामन्नारु अनंतपुरंलो जरिगिन विकास पर्वलो आयन पाल्गोन्नारु मोदी पालन रेंडेळ्ळु पूर्तैन संदर्भंगा जरिगिन कार्यक्रमंलो आयन प्रसंगिंचारु कार्यक्रमंलो प्रकाश जावडेकर तो पाटु राष्ट्र मंत्रि कामिनेनि श्रीनिवासराव पलुवुरु नेतलु पाल्गोन्नारु